డైరెక్ట్ గా మాట్లాడండి నక్షత్ర గారు, ఒకసారి మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, మీ భర్తతో అటాక్ చేయకుండా. అటాక్ చేయొద్దు, మీరు ఒకసారి మీ భర్తతో మాట్లాడండి డైరెక్ట్ గా. రోహిత్ అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో విజువల్స్ అయితే మనం కెమెరామెన్ విజువల్స్ అయితే చూపిస్తున్నారు. రోహిత్ మను ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో, నక్షత్రం ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ నక్షత్రాన్ని మనం కెమెరామెన్ విజువల్స్ లో చూపించడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం. ఒకసారి ఆమె కూడా ఇవ్వండి, ఆమెకి ఫోన్ ఇవ్వండి. ఒకసారి ఆమెకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి ఆమెకి ఫోన్ ఇవ్వండి. నక్షత్ర ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడండి, ఆమె ఎవరో మీరు మాట్లాడండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర గారు, అమ్మాయి బయటకు వచ్చింది, మీరు ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మా కెమెరా మిమ్మల్ని ఫాలో చేస్తుంది. అసలు అమ్మాయి ఎవరో ఒకసారి మాట్లాడండి, వెళ్ళండి. వెళ్ళిపోతు అమ్మాయితో మాట్లాడమంటున్నారు. అక్కడ వెళ్ళండి ఒకసారి. అమ్మాయి ఎవరు అడగండి, మీరే అడగండి. రోహిత్ మనం చూస్తున్నాం, అసలు అమ్మాయి అయితే ఈ పోలీస్ వాళ్ళు అయితే అమ్మాయిని అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఆరోపణలో వాస్తవం ఉందా, అమ్మాయి కేవలం యాక్టింగ్ కోసమే వచ్చిందా? వైజాగ్ లో హై డ్రామా చోటు చేసుకుంది. తన భర్త వేరే మహిళతో కలిసి ఉంటున్నాడు అంటూ అతని భార్య వెంకట సాయి భార్య కార్యాలయం దగ్గరికి వచ్చి, ఆఫీస్ దగ్గరికి వచ్చి తలుపులు తోసుకొని ఒక మహిళ పైన, ఆమెపై కూడా దాడి చేశారు కోపంలో. అంతేకాదు భర్తపై కూడా దాడి చేశారు. తనను వదిలి అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఏం జరిగింది? పోలీస్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. పోలీస్ మాట్లాడను. శివరామకృష్ణ మీరెవరు అని అడగండి. అమ్మా మీరెవరమ్మా, అసలు మీరెవరు, మీరెవరు అపార్ట్మెంట్ రావడం? మై కొలీగ్ అండ్ హిస్ మై ఫ్రెండ్ అండి. హిస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్ లేదండి, అవన్నీ ఫాల్స్ అండి. అజయ్ దాదా, హలో. ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? శివరామకృష్ణ ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు అడగండి ఒకసారి. ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు? రోహిత్ అమ్మాయినైతే పోలీసులు అయితే బైక్ మీద, టూ వీలర్ మీద అయితే ఎక్కించుకొని స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు అమ్మాయి నక్షత్ర అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మాయి అయితే పోలీసులు అయితే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం, టూ వీలర్ మీద అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం.